हाय फ्रेंड्स, वेलकम टू रेणु कुकिंग्स एंड क्रिएशन्स। मैं क्रैक्स लेकिन गुलाब जामुन एला तैयार चेसुकोवालो चूद्दाम। नेनु एमटीआर गुलाब जामुन पाउडर ओक पैकेट तीसुकुन्नानु। ओक मिक्सिंग बाउल तीसुकोनि पाउडर अंता दांट्लो वेसुकुन्नामु। वेसुकोनि कोद्दी कोद्दिगा ओक कप्पुलो पालु तीसुकुन्नानु। मीरु पालु गानी वाटर गानी एदैना तीसुकोवच्चु। नेनु ओक कप्पुलो पालु तीसुकुन्नानु। कोंचेम कोंचेम याड चेस्तू पिंडिनि कलुपुतुन्नानु। చూడండి, కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాను. పిండిని గట్టిగా చపాతి పిండిలాగా కలపకుండా కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. పిండిని పిండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు పక్కకు ఉంచుదాం. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలపకుండా అలానే ఉంచి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అన్ని చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, గట్టిగా ప్రెజర్ ఇవ్వద్దు, నెమ్మదిగా కలపాలి. అక్కడక్కడ క్రాక్స్ ఉంటాయి, ఇవన్నీ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి, నేను అన్ని బాల్స్ చేస్తున్నాను. మీరు గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు అద్దుకుంటూ బాల్స్ చేసుకోండి. చూడండి, ఎయిర్ గ్యాప్స్ అలానే ఉండాలి. మీరు అలా క్రాక్ వచ్చినప్పుడు అలానే బాల్ వదిలేసారంటే నూనెలో వేయగానే అది విరిగిపోతుంది. నేను బాల్స్ అన్నీ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 కప్స్ షుగర్ వేస్తున్నాను. 2.5 కప్స్ షుగర్ వేస్తున్నాను. కొద్ది 2.5 షుగర్ వేసి 2 కప్స్ వాటర్ వేస్తున్నాను అదే కప్పుతో. చూడండి, అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. వేసుకొని ఒకసారి షుగర్ అంతా కలుపుకుందాము. కలిపేసుకున్నాను. 3 ఇలాచీలు వేస్తున్నాను. మీరు ఇలాచీ పౌడర్ ఉంటే లాస్ట్లో యాడ్ చేసుకోండి. నేను ఇలాచీలు వేస్తున్నాను కాబట్టి ఫస్ట్లోనే వేస్తున్నాను. షుగర్ అంతా కరిగిపోయింది, దీన్ని పక్కకు పెట్టుకుందాం. వేరే పొయ్యి మీద పెట్టుకుందాం. అది షుగర్ సిరప్ రెడీ అయ్యేంత వరకు అటు సైడ్కి పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పోసి, నూనె వేడైంది కదా, అప్పుడు బాల్స్ వేసుకున్నాం. బాల్స్ని నేను మళ్ళీ రౌండ్ చేసిన బాల్స్ని మళ్ళీ రౌండ్ చేసుకోండి. ఒకసారి చేసుకున్నట్లయితే క్రాక్స్ రావు. అలా చేసి వేస్తే క్రాక్స్ రావు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చేసి పెట్టిన బాల్స్ని మళ్ళీ ఒకసారి చేసుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోండి. ఇలా కలిపితే మాడిపోకుండా అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక పక్కకు తీసుకున్నాం ఒక బౌల్లోకి. చేతికి అంటుకుంటే సరిపోతుంది, పాకం అవసరం లేదు.